మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫేవర్ మొదలు కానుందా? ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జాప్యం జరుగుతూ వచ్చాయి, ఇక టైం లేదు. దీని మీద హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు జాప్యం జరిగింది? ఇక ఈ ఎన్నికల ఫీవర్ ఎప్పుడు రానుంది? వాస్తవానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు, ఖచ్చితంగా మార్చిలోపు ఎన్నికలు నిర్వహించి తీరతాము అని. అయితే 2018లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది, అప్పట్లోనే 3 నెలలు గడువు అడిగారు. ఆ 3 నెలల గడువు కూడా ముగిసిపోయింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు తుఫాన్లు రావడం, అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు బేస్ చేసుకుని ఇలా ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే మళ్ళీ ఇప్పుడు టైం అడిగారు ఆల్రెడీ హైకోర్టుని. అయితే ఎందుకు జాప్యం జరిగింది? ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? వాస్తవానికి మొత్తం 12,775 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఆషామాషి వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్లో 12,775 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి ఈసారి చాలా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతి పోలింగ్ బూత్లోను, ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర, ప్రతి పంచాయతీ దగ్గర కంప్లీట్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఎలాంటి రిగ్గింగ్ జరగకుండా, ఎలాంటి ఆందోళనలు, అలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పక్కాగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి నిధుల జాప్యం అవ్వడం, అంటే ఆ నిధులు తీసుకురావడం విషయంలో, నిధులు మంజూరు విషయంలో దానికి ఒక 4 నెలల టైం అయితే పడుతుంది. కాబట్టి దాని దృష్టిలో కూడా వీళ్ళు ఇంతకుముందు కోర్టుకి ఇచ్చారు, నివేదిక ఇచ్చారు, దాని విషయంలో కూడా కొంచెం టైం కావాలనేది. ఓకే, ఎందుకంటే కోర్టుకి చెప్పాల్సింది ఎలాగ చెప్తారు, అది ఆల్రెడీ విచారణ జరుగుతుంది, విచారణ వాయిదాలో ఉంది కాబట్టి కోర్టు తీర్పు చెప్తుంది. కానీ ఎన్నికలు అయితే జరగాలి, తప్పదు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మార్చి లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించే దిశగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో, ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 151 స్థానాలు ఊహించని మెజార్టీతో దక్కించుకున్నారు, అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళదే పైచేయి కావాలి, ఖచ్చితంగా తిరుగులేని మెజార్టీతో గెలుపొందాలి అనే ఉద్దేశంతోనే కొన్ని పక్కా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పంచాయతీ ఎన్నికలు, అందుకే అప్పుడే పంచాయతీ ఎన్నికల ఫేవర్ మొదలైపోయింది. ఇక నుంచి ఎవరు అభ్యర్థులు, ఏ స్థానాన్ని ఎవరు నిలబెట్టాలి, ఏంటి అనే దాని మీద నియోజకవర్గం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఒక ఉత్కంఠగా మారింది. అయితే ఈసారి ఎందుకంటే ప్రతి విషయంలోనూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇన్ఛార్జీల నియామకం అనేది కూడా జగన్ గారి చేతుల మీదుగానే జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పంచాయతీలను ఒక ఇన్ఛార్జ్ పెట్టి, ఆ ఇన్ఛార్జ్ ఎవరనేది కూడా ఇంకా బయట పెట్టట్లేదు. అంటే స్థానిక ఎమ్మెల్యేకే అది ఇస్తారా, లేదంటే వేరే వాళ్ళకి ఏమన్నా బాధ్యతలు అప్పచెప్తారా? ఎందుకంటే కొన్ని ఉద్యోగాల విషయంలోనూ మొన్న చూసాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలోనూ మంత్రులకి అప్పచెప్పంటే దానికి అందుకు అంగీకరించలేదు, ఐఏఎస్ అధికారులకే అప్పచెప్పారు జగన్ గారు. సో ఇలాంటి టైంలో కూడా ఈ బాధ్యతలు, ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతలకు కొంతమంది ప్రత్యేక ఇన్ఛార్జీలని ఏర్పాటు చేయబోతున్నారు అనే సమాచారం అందుతుంది. అయితే అందులో ఎంతమంది స్థానిక ఎమ్మెల్యేలకి ఛాన్స్ ఉంటుంది, ఇన్ఛార్జీలుగా వ్యవహరించే అవకాశం ఎంతమందికి ఉంటుంది, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా జగన్ గారి పర్యవేక్షణలోనే ఒక ప్రణాళిక అయితే రూపొందుతుంది అనేది అయితే ఒక పక్కా సమాచారం ఉంటుంది. మొత్తానికి చూద్దాం ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది. మార్చి లోపు అయితే ఎన్నికలు అయితే కంప్లీట్ అవుతాయి, అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇప్పుడు ఈ వార్త బయటికి రావడంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ అయితే స్టార్ట్ అయింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.